ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనమే పైకి పోయేలా ఉన్నాం భూపతి గారి, చూడండి. అమ్మో, ఇవి మనల్ని చంపడానికేనా? అదే కదా చెప్పేది. కలిసిపోయి వెళ్ళిపోయినట్టున్నాయి. భూపతి గారు ఆడు చూడండి, మన ప్రాణాలు తీసేదాకా ఇవి వదిలేలా లేవు. ఎటు పరిగెత్తాలి, ఎక్కడ చావాలి మనం? ఎటు పరిగెత్తినా పోతాం, అమ్మవారిని వేడుకుందాం, గుడికి వెళ్దాం. పదండి పదండి. పద శృతి, ఏంటి మొహాలకు బొబ్బలు వచ్చాయి? మీ ఫేస్ కి కూడా వచ్చాయండి, మీ ఫేస్ కూడా. పదండి గుడికి. అమ్మా దుర్గమ్మా, మమ్మల్ని కాపాడు తల్లి. అదిగో చెప్పాను కదా వస్తున్నారు. అమ్మా అక్షరమ్మా ఇక్కడే ఉన్నావా? అక్కయ్య పాములు మమ్మల్ని కాటేయడానికి వస్తున్నాయి. మరి కాటేయించుకోండి. బావు గారు అదేమైనా వ్యాక్సినా? విషయం మెచ్చి చచ్చిపోతామండి. చేసిన పాపాలకి పోరా మరి. మేము చేసింది తప్పే, తప్ప ఒప్పుకుంటున్నాం. అవునక్కయ్య, నువ్వు దుర్గమ్మ భక్తురాలివి కదా, నువ్వే మమ్మల్ని కాపాడగలవు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయం, ఇలాంటి దుర్మార్గ పనులు కూడా చేయం. మమ్మల్ని క్షమించమని మీ అమ్మవారికి చెప్పు, మమ్మల్ని క్షమిస్తుంది. ఎందుకు చెప్తారు? ఈ కాలం మీదే కదా, ఈ రోజులన్నీ మీవే కదా. ఆ దేవుడే మీకు భయపడతాడు కదా. మరి వెళ్ళి మీరే ఆ పాముల్ని భయపెట్టండి, అవి వెళ్ళిపోతాయి. అదేదో బుద్ధి తక్కువ అన్న, ఇప్పుడు అవన్నీ పట్టించుకోకమ్మా, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. కాపాడండి. కాపాడరు. మీరేమైనా మా మీద జాలి చూపించారా? ఈ కుటుంబమే మా పక్కన నిలబడకపోతే మీరు చేసిన తప్పుడు పనులకి మేము ఉండేవాళ్ళమా? అమ్మా వీళ్ళని మాత్రం క్షమించొద్దు. వీళ్ళకి తగిన శిక్ష పడాల్సిందే. ఆ పాములు కాటేసి వీళ్ళు చావాల్సిందే. అలా కనికరం లేకుండా మాట్లాడకయ్యా. మీకు కనికరం లేనప్పుడు వాళ్ళకి మాత్రం ఉండాలా? మీ వరకు వస్తే ప్రాణాలు వాళ్ళవి ప్రాణాలు కావా? అబ్బా మంట 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 మంట. అమ్మో అక్కయ్య కాపాడక్కయ్య, తప్పైపోయింది, ఇంకెప్పుడు చెయ్యం. మీరెంత ప్రతిమాలినా క్షమించే ప్రసక్తే లేదు. బయటపడేయండి వీళ్ళని, ఆ పాములే చూసుకుంటాయి. ఆగండి, పాముల వరకు అక్కర్లేదు. చేసిన పాపాలకి ఇక్కడే మూల్యం చెల్లిస్తారు.
స్వామీజీ అది ఇలా ఇవ్వండి. ఎందుకు బుజ్జమ్మ గారు వీళ్ళని కాపాడారు? తప్పు చేసిన వాళ్ళు వాళ్ల తప్పును తెలుసుకున్నప్పుడు క్షమించటం మన ధర్మం. ఇంకా వాళ్ల పాపాన వాళ్లే పోతారు. లేదక్కయ్య, నువ్వు మాకు పునర్జన్మనిచ్చావు, ఇంకా మారకుండా ఉంటామా? మాకు బుద్ధొచ్చిందక్కయ్య. అవునత్తయ్య, ఇంకెప్పుడు అమ్మవారి నగల జోలికి మేము రాము. ఏ ఊరికి మేము కీడు తలపెట్టము, బుద్ధిగా బతుకుతాం. బుద్ధిగా బ్రతుకుతారా? మిమ్మల్ని మేం నమ్మాలా? అమ్మా, వీళ్ళని కాపాడడం తప్పు, అలాగే వదిలేయాల్సిందే. అరవింద, అమ్మవారి సన్నిధిలో ఒకరి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండటం కరెక్ట్ కాదు. అది ఒక కారణమే. లేదక్కయ్య, నువ్విచ్చిన ఈ పునర్జన్మకి సార్థకత చూపిస్తాం. ఇక నుంచి మనుషులుగా బతుకుతాం. సాటి మనుషుల్ని కూడా మనుషులుగా చూస్తాం చూడండి. అదే చూస్తాం, అదే చూపిస్తాం అక్షరమ్మ. ఇక మీ మేలు మర్చిపోలేం అక్కయ్య, వస్తాం. బుజ్జమ్మగారు ఆరతి తీసుకోండి. ఇంకా మేం బయలుదేరతాము. అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించాం కాబట్టి ఇక మన ఊరికి ఏమీ కాదు. అందరూ సంతోషంగా ఉండండి, ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి. అలాగే బుజ్జమ్మగారు. ఈ సంతోషం నువ్విచ్చిందే తల్లి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.